ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. నిన్న జరిగిన నర్సాపూర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధిలో ఓటు లేని వారు వెళ్లిపోవాల్సి ఉంటుందని, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ స్పష్టం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వచ్చే నెల ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. ఇంగ్లాండ్లోని కెమెరూన్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే కామన్వెల్త్ దేశాల చట్టసభల స్పీకర్లు హాజరుకానున్నారు. తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలి నడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 53,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 2 రోజుల్లో డ్యామ్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోనుంది. విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా మరో డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ప్రారంభ టికెట్ ధరను 1,999 రూపాయల నుండి 3,999 రూపాయలకు విక్రయించనున్నది. టికెట్ కొనుగోలు చేసిన వారు నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న భారత జట్టుకు టోర్నీ ఆరంభానికి ముందే వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సింగిల్స్ నంబర్1 సోమ్దేవ్ దేవర్మన్ ఆసియా నుంచి తప్పుకోగా, డబుల్ స్టార్లు సాడియా మిర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్నలు కూడా తామాడలేమంటూ వైదొలిగారు.